నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన రాయవరలో ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్ ఆయనతో పాటు పోటీలో నిలిచి గెలిచిన వివిధ వార్డు సభ్యులు కృతజ్ఞతల పర్యటన నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర స్వామికి పూజ చేసి ప్రారంభించిన ఈ పర్యటన ఒకటి నుండి ఏడు వార్డుల వరకు అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంగా విజయం సాధించిన సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ మాట్లాడుతూ ముందుగా ఈ పోటీలో నిలిపిన మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపి రాబోయే 5 సంవత్సరాలు గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని కుల మత జాతి పార్టీ విభేదాలు లేకుండా జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేస్తానని తెలిపారు. అనంతరం ఉప సర్పంచ్ బొడ్డు శ్రీనివాస్ మాట్లాడుతూ అలా వచ్చి వచ్చి నాయకుడు ఎప్పుడు ఏం చేయాలి కదా వస్తారా అందరూనే వస్తారా अला ओके अला स्लोगन अला मरी रायवर ग्राम अभी प्रेसिडेंट चंद्रमल रामकृष्ण गारु मरी नंबर जन आदर इंत अजेंट मेजारटी गेलू ग्राम कोसम मे पापड़ ये पकने सर एवर की आपतना सर मेमंदर अदाट उ नैन प्रेसिडेंट गार तरफनी ना ग्राम प्रजलू वैश्विचार ना पेर बोड श्रीनिवास अंदी मैं एपड़ू अदाट उ मल्ल अलागे मन एमपीटीसी एलक्षन अत्यंत मेजारटी इलागे गेलते जीटीसी ने मन के मे ग्राम अभिवृद्धि कोसम मे पाल पड़ता मे
మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఉన్నా నమస్కారం ప్రజలు రాయవరం సర్పంచ్ కి 780 ఓట్ల మెజారిటీతో ప్రెసిడెంట్ క్యాండిడేట్ నగ్గించారు అలాగే దగ్గర దగ్గర 10 ఓట్లు మనకు వచ్చింది 14 ఓట్లకిని తర్వాత ఇండిపెండెంట్ మెంబర్ కూడా మనకి మన పార్టీని సపోర్ట్ చేసిన 11 మంది మెంబర్లు ఉన్నారు మనకి వైస్ ప్రెసిడెంట్ బొట్టి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ చందమల రాంకిష్ట గారు అందరికీ కూడా ఓటేసి రాయవరం ప్రజలందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియపరుచుతూ అంత మన భవిష్యత్తులో జరగబోయే ఎంపీటీసీ ఎలక్షన్లోని జడ్పీటీసీ ఎలక్షన్లోని ఎంపీ మీరందరూ ఓటేసి గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తర్వాత మా మన ప్రెసిడెంట్ మా రాయవరం ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఇతర సభ్యులు అందరూ కూడా రాయవరం గ్రామ ఈ 5 సంవత్సరాల అభివృద్ధికి ఇచ్చేస్తారని చెప్పి కోరుకుంటూ మీ అందరూ ఓటేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది అందరికీ కూడా కృతజ్ఞతలు. హిటాపురం దళితులపై దాడి చేసిన వారిపై అల్ట్రా సిటీ కేసు నమోదు చేయాలి. శ్రీకాకుళం మార్చి 6న శ్రీకాకుళం జిల్లా మేలినపుట్టి మండలం హిటాపురం గ్రామ దళితులపై దాడి చేసి కులం పేరుతో దూషించి బాధ్యతలపై అల్ట్రా సిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని దళితుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మౌన దీక్ష చేపట్టారు. ఫిర్యాదు చేసి 4 రోజులు గడుస్తున్న పోలీసులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వేకువజామున బహిర్భూమికి వెళ్తున్న కేర్ లచ్చెన్నారు ఋషిపై హత్యాయత్నం చేసి కులం పేరుతో దోషించి వారిపై సంఘటన కారుకులైన వారిని హత్యాయత్నం అల్ట్రా సిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం నియోజకవర్గం వార్డు నెంబర్ 26 శాంతిపురం అక్కయ్యపల్లెలో ముక్కా శ్రావణి తెలుగుదేశం పార్టీ తరపున కార్పొరేటర్గా పోటీ చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యలు తెలుసుకున్నట్టుగా భాగస్వాములుగా మహారాణి పార్లర్ దగ్గర 80 ఫీట్ల రోడ్డులో కంచుకోట విశాఖపట్నం నార్త్ ఎప్పుడు గెలిపించారు. మొన్న కూడా నేను ఉదయం చూసి విశాఖపట్నం వచ్చినప్పుడు మీకు అనేక విధాలుగా సేవలు అందించిన తర్వాత మొన్న ఎన్నికల్లో రాష్ట్రం అంతా ఓడిపోయిన మీ అందరి అభిమానంతో విశాఖ నార్త్ గాని సౌత్ గాని ఈస్ట్ గాని ఒకప్పుడు విశాఖపట్నం అన్ని రంగాల్లో అభివృద్ధి అయ్యింది. నేనే చేశాను విశాఖపట్నం ఏమైంది తమ్ముళ్ళు అని ఒక్కసారి ఈరోజు విశాఖపట్నం కళా విహీనమైపోయింది, అభివృద్ధి ఆగిపోయింది, దౌర్జన్యాలు పెరిగాయి, అపకర్తలు పెరిగాయి. నేను అడుగుతున్నా విశాఖపట్నంలో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి, మంచికి మారు పేరు
విశాఖపట్నం. నన్ను ఎప్పుడూ మీ గుండెల్లో పెట్టుకొని ఆదరించారు. నేను కూడా ఈ విశాఖపట్నం అంటే నేను ఎక్కడున్న మొదటి ప్రాధాన్యత నేను విశాఖపట్నం. ఈ విశాఖపట్నం నాకు గుండెకాయ లాంటిది. నా సొంత కుటుంబం ఈ విశాఖపట్నం. అందుకనే విశాఖపట్నాన్ని ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ గా తయారు చేయాలనుకున్నాను. మీటింగ్లు పెట్టాం, సెమినార్లు పెట్టాం, బ్రిక్స్ కాన్ఫరెన్స్ వస్తే ఇక్కడే పెట్టాం, ఇంకో పక్కన నేవీ ఫ్లీట్ వస్తే కూడా ఇక్కడే పెట్టించాం. ఈరోజు విశాఖపట్నం మీరు చూస్తే కొత్త తేకుంటే పోయారు కానీ ఉండేటన్ని పోగొట్టారు. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. ఏమైంది? ఏ టూ ఏ వన్ ఇష్టానుసారంగా మనల్ని మధ్య పెట్టి అవన్నీ కూడా ప్రైవేటైజ్ చేయడానికి కంకణం కట్టుకున్నారు తమ్ముళ్ళు. అవునా కాదా అని మనం అడుగుతున్నా. మీరు గుణపాఠం చెప్పాలా లేదని మనం అడుగుతున్నా. పాస్కోత కలిసారా లేదని మేము అడుగుతున్నా. కేవలం తప్పు చెప్పారని మేము అడుగుతున్నా. సీతమ్మ ధరలో బోలుంటే అమ్మేస్తున్నారు ఇప్పుడు. విశాఖ ఉక్కు బోలుంటే సెంటిమెంట్ కూడా వెనక లేదు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్తే, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెప్తే ఎందుకు కేంద్ర నేను అడుగుతున్నా. నేను విశాఖపట్నం ఉక్కు చేస్తామంటే చెప్పి లేదా అడుగుతున్నా. ఇప్పుడు నాటకాలు ఆడారు, మద్య పెట్టారు, మొత్తం మోసం చేశారు. నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక పాలసీ పెట్టుకున్నారు. ఏబిసిడి పాలసీ ద్వారా జంగల్ రాజు తేవాలని, అటవిక రాజ్యాన్ని తేవాలని, పులివెందుల పంచాయతీకి రావాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. అందుకే ఒక సినిమాగా ఏటూరు పంపించాడు ఇక్కడికి. మీకందరికి అర్థమైందా ఏటూరు అంటే విశాఖపట్నానికి పట్టిన శని. ఎవరు ఎవరు నేను అడుగుతున్న ఏం పనికిరా అతనికి? ఏం పని విశాఖపట్నంలో? ఎక్కడ పుట్టావు? నువ్వు అవడానికి ఎవరు? నీ రోజు ఏంటి? ఆయన ఎయిర్పోర్ట్ కు వస్తే సూపర్ సీఎం ఈయనకి అందరూ ఆఫీసులు ఇక్కడ పోవాలి. అక్కడి నుంచి మన ఆందోళన పనిచేస్తే కేసులు పెడతారు, బెదిరిస్తారు. ఇట్లా కేసులు బెదిరించే మిమ్మల్ని ఇలాంటి వ్యక్తికి ఉండడానికి అర్హత ఉందని అడుగుతున్నా. ఏం చేద్దాం? చేసే పని ఏబిసిడి. తూర్పుగోదావరి జిల్లా బిక్కువోలు మండలం మెల్లూరు గ్రామంలో హిందూ ప్రచార రథం అత్యంత వైభవంగా జరిగింది. ఇంత మరి సాదాసీదాగా ఒక్క పైసాగా ఖర్చు లేకుండా మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి ఈ మరి నేను ఈరోజు మరి ఈరోజు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర భజన లేకపోతే మరి నిజంగా ఎలాంటి అత్యద్భుతమైన కార్యక్రమం మరి మా గ్రామస్తులు ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చేవారండి. మరి అలాంటి కార్యక్రమం చేయడం మన హిందూ మత ధర్మ ప్రచారానికి నిజంగా మనం చేసుకున్న అదృష్టం, మరి మన గ్రామం చేసుకున్న అదృష్టం. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మరి ఈ రథ ప్రచారం చేసినటువంటి ఈ వీరికి మా గ్రామస్తులందరి తరఫున మరి ఆ స్వామి వెంకటేశ్వర స్వామి వారు ఆయుర ఆరోగ్యాలు మరి ఇస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ఎంత సాదా మా నిజంగా ఖర్చు కూడా మరి ఏమీ లేదండి, అతి తక్కువతో చాలా అద్భుతమైన కార్యక్రమం ఉండి ఇది. మన హిందూ మతానికి చాలా మంచిది ఇలాంటి కార్యక్రమం మరి ప్రతి గ్రామంలో చేయడం. ఆయన ఓర్పు సహనం ఇవన్నింటికి కూడా నిజంగా భగవంతుడు ఆయనకి ఇంకా ఎక్కువ కాలం
అలా ఇలాంటి ప్రచార కార్యక్రమాలు చేస్తూ మరి హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మరి మనం కూడా ఆయనకి సహకారం రేపు ఉదయం మరి తొమ్మిది అంటే మన 8 గంటలకే మన గుడి దగ్గరికి అందరూ ఇచ్చేసి మన సాధారణంగా ఆ వెంకటేశ్వర స్వామి మన గ్రామం వచ్చారు. ఆ స్వామిని మనం సాధారణంగా సాగనంపి మన గ్రామస్తులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి, మిల్లూరు అండి, కోల్ మండలం. జై శ్రీరామ్. నా పేరు కే తాతారావు, మిల్లూరు. ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి భక్తులకు ఏ కార్యక్రమాన మనం చేపట్టాలంటే ముందర పార్టీ గారి కార్యకర్తలు మన హిందూ ధర్మ ప్రసార పరిషత్కి ఏ కార్యక్రమానికి అంటే భక్తులు లేకుండా ఏ కార్యక్రమం జరగదు. ఎందుకంటే భక్తులు లేని కార్యక్రమం ఏముంటుంది అని చెప్పి ముందుగా భక్తులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా హిందూ ధర్మ ప్రసార పరిషత్ తరఫున మన గ్రామానికి చేరినటువంటి ఆ మహనీయుల పేరు నాకు తెలియదు కానీ వాళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే హిందూ ప్రసారం అనేది మన దౌర్భాగ్య పరిస్థితి. హిందూ ధర్మాన్ని ప్రసారమేసింది అసలు మనం హిందువులు హిందువుగా జీవించి హిందువులను గర్వించు అంతే తప్ప హిందూ మతాన్ని ప్రసారం చేసుకోవాలని దౌర్భాగ్య పరిస్థితికి మనం ఇవాళ దిగజారిపోయాం. ఎందుకంటే మనం హిందువులు ఆల్రెడీ మన హిందువులమే హిందూ మతాన్ని ప్రసారం ఏంటి ప్రతి ఒక్కడికి కూడా ఒకడు వచ్చి ప్రసారం చేద్దాం కానీ ఎవరికాడి ప్రసారం చేయాలి ఎక్కడి నుంచో ఒకడు వచ్చి ప్రసారం చేద్దాం కానీ హిందూ మతం గురించి ఎవరికాడే సైనికులే ప్రసారం చేయాలి హిందూ మతం గురించి. మనం ఏదో ఇతర మతాలు వలసల కోసం చూసుకున్నట్టుగా ఉదాసీనంగా వ్యవహరిస్తే ఒక్కడు ఉంటే ఊరు నిలేస్తాడు ఊరుండే ఊరే నిలేదు ఊరినే నిలేస్తాడు అది గొప్ప చెప్తాను ఇక్కడ. ఎందుకంటే మనం ఉదాసీనంగా వ్యవహరిస్తాం. మనం ఏంటంటే మనం అన్ని మతాల ఎందు సమబుద్ధి కలిగి ఉన్నటువంటి సనాతన ధర్మం యొక్క విశిష్టత అది విమర్శని ఎవరిని విమర్శించడం అందరికీ సహాయ సహకారం అందిస్తాం. మన సహాయ సహకారాలతో వాళ్ళు మన మన మీద దాడి చేస్తుంది అని చేత హిందూ హిందూ మత ప్రసారం అనేది ఎవరికి ఆడే చేయవలసిన బాధ్యత అందరి మీద ఉందని గుర్తెరిగి ప్రతి ఓళ్ళు హిందూ మత ప్రసారాన్ని ప్రతి నిత్యము ఒకరోజు ఎవడో వచ్చినప్పుడు కాదు మనం చేసేది ప్రతి నిత్యము ప్రతి పౌరుడు కూడా హిందూ మత ప్రసారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మన మతాన్ని మనం పటిష్టంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందా. మనం ఇతర మతాలకు వలసపోయే వాళ్ళని ఉదాసీనంగా వ్యవహరించవద్దు విశ్లేషణ ఏంటి విమర్శించవద్దు వాళ్ళకి విశ్లేషణ చేసి చెప్పండి విమర్శించవద్దు మీరు అది మంచిది కాదని చెప్తే అది అర్థమవుతుంది. విశ్లేషణ మీరు ఎందుకు ఉన్నారో ఎల్లోళ్ళందరూ ఎలా ఉన్నారు ఎల్లోళ్ళందరూ అంత సుఖ సంతోషంతో ఉన్నారా వాళ్ళ కష్టాలు ఏమి లేవా ఉన్నాయి కానీ వాళ్ళు బూసి ఎర్ర చూపి మాయ చేసి మనిషిని మనల్ని ఎడదెత్తారంతే అని చేత మన ఆచార వ్యవహారాలు అనేది కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ పోయి ఉందని ఈ అవకాశం నేను మీ అందరికీ కూడా నేను చేసుకున్నాను. Bye.
రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు సెవెంత్ అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ హోమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. Contact principal for admissions. Rajamahendri International School, Bombo 2 Kesavaram Road, opposite Sampath Nagaram Electrical Substation, Rajamahendravaram. There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds. Capable to connect children with ideas and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors. We call this RIS model the Rajamahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Rajamahendri International CBSE School, Rajamahendri. వెంకటేశాయ తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం
మెళ్ళూరు గ్రామంలో సనాతన హిందూ ధర్మ ప్రచార రథం రాత్రి శ్రీ సామ్రాజ్య సీతారామ స్వామివారి దేవస్థానం వద్దకు చేరుకుని అన్నమాచార్య సంకీర్తనలతో అద్భుతంగా నిర్వహించి ఈరోజు ఉదయం 9 గంటల నుండి శనివారం ఈ సందర్భంగా గ్రామస్తులు అద్భుతంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, స్త్రీలు, పురుషులు, యువకులు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గురించి రెండు విషయాలు మనతో పంచుకుంటారు. చెప్పండి స్వామి, మీ పేరు? నా పేరు పెద్దిరెడ్డి సత్యసాయిరామం, మెళ్ళూరు గ్రామం. రాత్రి నుంచి ఈ మామూలుగా సనాతన హిందూ ధర్మం గురించి ప్రచార నిమిత్తం వచ్చిన మామూలుగా వీరు చాలా బాగా నిర్వహించారు. రాత్రి కూడా కచేరీ సామ్రాజ్య సీతారామ స్వామి దేవాలయంలో కచేరీ కూడా చాలా బాగా నిర్వహించారు. ఈ మామూలుగా ఈ సనాతన ధర్మం గురించి చెప్పినందుకు చాలా ధన్యులు. ఈ మా గ్రామం తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటాం. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడన్నా చూసారా అండి? ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చూడలేదండి. ఈరోజు పసుపు నీటితో మీరు అందరూ శుద్ధి చేసుకుని వెళ్ళడం మీకు ఎలా అనిపించింది స్వామివారికి? మామూలుగా ఇంచుమించు తిరుపతిలో ఎలాగ రథం ఊరేగింపు ఉంటుందో అలాగే మా ఊరు వచ్చి ఈ రథ ఊరేగింపు జరగడం చాలా ధన్యంగా అనుకుంటున్నాం. స్వామివారిని మీరు పసుపు నీటితో శుద్ధి చేసుకుంటూ ప్రతి వీధికి రథం వెళ్ళడం ఇది అసాధ్యం. ఎందుకంటే వీధికి వెళ్ళటం అనేటువంటిది ఒక పల్లకి వెళ్తుంది. ఈరోజు రథం వెళ్ళడం మీకు ఎలా అనిపించింది? చాలా గొప్ప విషయం అండి ఇది. ఏంటంటే ఇటువంటి కార్యక్రమం జరగడం చాలా ఈ ఊరికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఉదయం నుంచి స్వామి అలంకరణలో పాల్గొన్నారు, తర్వాత గోవిందనామ స్మరణతో ప్రతి వీధి కూడా ఒక ఇంటిని ఏ విధంగా శుభ్రం చేస్తాం అదేవిధంగా పసుపు నీటితో శుద్ధి చేయటం, ఈ కార్యక్రమం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి ఈ కార్యక్రమం, అయితే చాలా బాగుంది. ఇంకా ఇది వర్ణాతీతం అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ముందుగా ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది? ఇంకా బాగా చేస్తారని ఆశిస్తున్నాం. మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకునేందుకు మెళ్ళూరు గ్రామ ప్రజలందరికీ కూడా సనాతన హిందూ ధర్మ ప్రచార రథం తరఫున మీ అందరికీ శ్రీనివాసుడు ఆరోగ్యాన్ని ఇచ్చి మన సంస్కృతిని ఇంకా ముందు ముందు అభివృద్ధి చేసే విధంగా శక్తినివ్వాలని ధర్మ ప్రచార రథం తరఫున మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం నమో వెంకటేశ. వచ్చింది మళ్ళీ తీయమంటున్నారు, వచ్చింది మళ్ళీ తీయమంటుంటున్నా తీయమన్నారు, మళ్ళీ పంపిస్తానంట.